హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రశ్న మనతో పాటు వైజాగ్ సత్య బషీర్ మాస్టర్ ఉప్పాల్ బాలు స్వాతి నాయుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్ రీసెంట్గా వైజాగ్ సత్య గారికి ఒక చిన్న ఇష్యూ జరిగింది కదా దాని గురించి మాట్లాడదాం సత్య గారు నమస్తే నమస్తే ఏమైంది మీ ఇష్యూ ఏమైంది ఎంతవరకు వచ్చింది అంత క్లియర్ అంత అంత క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ఎవరు బతకాలి బతుకుతున్నాం ఏంటి మీరు అందరం మరి ఒకసారి అందరం ఎందుకు కలిసారు మళ్ళీ ఈయన వచ్చారు ఆ ఇష్యూ అయింది కదా అప్పుడు లేరు ఈయన ఈయన అనంతపుర్ వెళ్ళారు ఈవెంట్స్కి సత్య ఏమైంది ఏంటని ఈయన వచ్చారు మాట్లాడతారు ఆయన హాయ్ అండ్ ఎందుకు నమస్తే నేను బషిన్ మాస్టర్ని యాక్చువల్గా బషిన్ మాస్టర్ ఉప్పల్ బాలు అని ఒక గ్రూప్ ఉందనమాట ఈ గ్రూప్లో ఎట్లా అంటే పేదవాళ్ళకి ఏదన్నా అంటే మా టీం నుంచి గ్రూప్ నుంచి పేదవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన సపోర్ట్ కానీ లేకపోతే బ్లైండ్స్ కానీ ఏదన్నా ఉన్న సపోర్ట్కి ఈ గ్రూప్ పెట్టామనమాట ఈ గ్రూప్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియాలో కొంచెం పాపులర్ కాగానే ఎవడు పడితే వాడు బ్యాడ్ కామెంట్ పెట్టడం ఎవడు పడితే వాడు గలీజ్ కోసి నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఇప్పుడు ఫేమస్ కావాలంటే అంత అంత అడ్డగోలుగా అయితే కాలేదు ఫే ఫేమస్ ఫేమస్ అయిన తర్వాత ఫేమస్ మీ మీద ఇంట్లో ఏదో డబ్బులు దొబ్బినట్టు లేకపోతే ఏదో ఎవరో ఏదో ఆగం చేసి మా బతికేదో మీ బతికి ఏదో వీడియోలు చేసుకొని మంచిగా ఏదో చేసి పాపులర్ అయినాం అయిన తర్వాత ఎవడు పడితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడటం పెట్టేది లేదు చూసేది లేదు ఏం లేదు ఇష్టమైతే వీడియోలు చూడాలి లేకపోతే లేదు అలాగే అలాగా ఎవరెవరికైతే బాధలు వస్తున్నాయో బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయో వీళ్ళందరి కోసం కలిపి ఒక గ్రూప్ పెట్టినాం ఆ గ్రూప్ పెట్టిన తర్వాత నేను యాక్చువల్గా ఊళ్ళో లేకుండే సత్యాకి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం మీన్స్ తెలుసుగా ఇద్దరు గొడవ సత్యాన్ని నేను దాదాపు జూనియర్ ఆర్టిస్ట్గా చూస్తున్నా దాదాపు ఒక పది సంవత్సరాలు చూస్తున్నాను ఆయన మనస్తత్వం ఏంది క్యారెక్టర్ ఏందండి ఎవరికి ఏ అవకాశం ఉన్న వాళ్ళు కావాలంటే కంపల్సరీ పిలిచే అవకాశం ఇచ్చే మనస్తత్వం అనమాట అట్లాంటి వాడికి ప్రాబ్లం వస్తే మాత్రం మా గ్రూప్లో ఎవరైనా గ్రూప్లో ఒక ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నాను సోషల్ మీడియా ఫేమస్ అయిన వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మేము కంపల్సరీ అందరం కలిసి వస్తాం ఎక్కడికంటే అక్కడికంటే అది మంచా చెడా తెలుసుకొని అది మంచి అయితే మంచి మాట్లాడతాం చెడు అయితే చెడు మాట్లాడతాం కానీ ఇదే అవకాశంగా తీసుకొని ఏళ్ళన చేసి మాట్లాడితే మాత్రం బాగుండదు అది అందుకోసం సత్యాకి మొన్న ఇష్యూ అయినప్పుడు నేను లేను కాబట్టి సత్యాకి సపోర్ట్ చేయడానికి నేను వచ్చా ఇంకా అలాగే మా మా గ్రూప్లో ఇంకొకతను కూడా వచ్చింది అది కూడా మాట్లాడుతున్నాను ప్లీజ్ దయచేసి ఎవరైనా లిమిట్స్ లో ఉంటే లిమిట్స్ అంతే లిమిట్స్ తప్పితే వేరే ఉంటుంది అనమాట చెప్తారు బాలు గారు థ్యాంక్ యూ సో మచ్ బసీర్ మాస్టర్ గారు మా బసీర్ మాస్టర్ గారు నిజంగా మా అందరికి మాస్టర్ కింద లెక్క ఇలా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని అప్పుడు ఆ టైంలో అనంతపురం వెళ్ళిపోయారు ఈవెంట్స్కి వెళ్ళిపోయారు సో నాకు ఓదార్చడానికి వచ్చారు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చెప్పండి బాలు గారు మీరేం చెప్తారు గ్రూప్ తరపు నుంచి అయితే ఎవరికి నా బాధ అయినా ఎవరికైనా న్యాయం జరగాలని పోరాటం చేస్తాం ఎవరిని ఏ మనిషిని తక్కువ ఏ మనిషిని ఎప్పుడు జీవితం ఒక మనిషిని ఒక మనిషిని కొట్టే రైడ్స్ ఎవరికీ లేవు ఒక మనిషి అనే రైట్స్ లేవు ఇప్పుడైతే వైజాగ్ సత్తకు కుర్చితకు అయిపోయింది అంటే ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలియదు వైజాగ్ సత్తా ఏం వరకు చేస్తున్నాడో ఆయన తెలియదు ఇప్పటికైతే ఆ విష్యూ మాత్రం మొత్తం అయిపోయింది మా గ్రూప్లో ఇప్పుడు ఒకటి కొత్తగా ఒక చిన్న గొడవ వచ్చింది ఆ గొడవ గురించి మాట్లాడుతాం అది కూడా మేము ఇప్పుడు మాట్లాడానికి బయటకు వెళ్తున్నాం అన్నట్లు ఇప్పటి నుంచి ఏ మనిషికైనా ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు కానీ ఒక మనిషిని చీప్గా చూడడం కానీ ఇంకో పది మందిని చూసుకో మనిషిని చూసి నవ్వుకోవడం కానీ అలా చేస్తే మాత్రం మర్యాద దక్కదు ఎందుకంటే ఇన్ని దినాలు ఏదో ఫోన్లే మా కోసం ఫేమస్ అవుతున్నాం కదండి మరీ ఫేమస్ అయినంత మాత్రంలా ఒక మనిషిని తొక్కేయడము చీప్గా చూడడము చూస్తే ఎవరు ఇప్పటి నుంచి ఊరుకోము మేము కూడా కూర్చి మరత పెట్టవలసి వస్తుంది ఎందుకంటే ఇన్ని లేదు ఫోన్లే అనుకున్నాం ఇప్పుడు మేము అలా తీసుకోదలుచుకోలేము ఎందుకంటే అవమానాలు భరించలేకపోతున్నాం మార్కెట్లో చాలామంది అంటున్నారు ఎందుకు మిల్లని అలా అంటే మీరు పట్టించుకోరు మీరు ఏదైనా చేయాలి కదా బాలు నువ్వు ఇంత మంచోడు వైజాగ్ సత్తి ఇంత మంచోడు బస్సు బస్ ఇంత మంచి ఎందుకు ఇట్లా మీరు లైట్ తీసుకుంటుండ్రు మీకు శాత కదా మాట్లాడిక కాబట్టి ఇప్పటి నుంచి మా శుద్ధికి ఎవరైనా వస్తే మా అమ్మది కుడిచి పెట్టింది ఇంక నేను భరించలేను ఎందుకంటే అవమానాలు తట్టుకోలేకపోతున్నాను చాలా ఇబ్బంది అవుతుంది అని నేను కోరుకుంటున్నాను సత్య కానీ మా టీంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తప్పు మాది ఉంటే మేము ఒప్పుకుంటాము తప్పులేని మనం ఎవరైనా ఏమంటే మాత్రం మేము సహించలేము చెప్తున్నా చెప్తారు ఈ గ్రూప్ గురించి అదేనండి అంటే ఇంతకుముందు నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు బట్ ఎప్పుడైతే నేను సత్యతోటి ఉంటున్నప్పటి నుంచి దెన్ ఐ ఫీల్ హ్యాపీ అంటే ఎక్కడికైనా నన్ను తీసుకెళ్తాడు ఎవరు నెగిటివ్ పాజిటివ్ ఏదైనా మాట్లాడి నాకు సపోర్టివ్గా ఉంటాడు సో ఈ మధ్య ఈ మధ్య త్రీ ఫోర్ మంత్స్ బట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ మా ఆయన కూడా అంటున్నాడు అసలు అక్కడే ఉండిపోయి ఇంకా సత్య దగ్గర ఇంటి ఎందుకు వస్తున్నావు అని అంతే ఐ ఫీల్ సో గ్రేట్ ఎందుకంటే షూటింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు అలా షూటింగ్ చేసుకుని ఉంటే అది అలా అని సో ఈ మధ్య దీని మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అది ఒక అబద్ధము ఇట్లా తాత తిన గురించి అనడం అప్పుడు మేమందరం సపోర్ట్ ఉన్నాం నేను నేను దగ్గర నుంచి చూసినా కదా హీ సో గుడ్ పర్సన్ అట్లా ఏం లేదు సో ఆ ఇష్యూ అయితే ఇంకా క్లోజ్ అయిపోయింది ఇంకా ఓకే ఇంకా తాత ఇద్దరితో మాట్లాడుకున్నాడు బట్ కంప్లైంట్ అయితే క్లియర్ ఉంది కదా మళ్ళీ తాత ఎక్కడేం మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతారు అని తిను కూడా ఇంకా ఏం లేదు మొత్తం బాగానే ఉంది అయితే అది చెప్పారు కదా గ్రూప్లోనే మళ్ళీ ఇంకొక పర్సన్కి ఇంకొకటి ఒక ఇష్యూ వచ్చింది దాని గురించే డిస్కస్ చేస్తున్నారు మళ్ళీ అది కూడా దాని గురించి కూడా అంటే ఇదేంటంటే అండి ఏం లేదండి ఒకరికొకరు తోడుగా ఉండడం సో అట్లా ఇట్స్ ఓ గుడ్ పర్సన్ అందరికీ దగ్గరుండి మంచిగా చూసుకుంటున్నాడు